అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తినకూడదు తెలుసుకుందాము. సాధారణంగా జ్వరం వచ్చిన వారు తొందరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మెయిన్గా డెంగ్యూతో బాధపడే వారికి పపాయ లీఫ్ జ్యూస్ తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే రక్తంలో ప్లేట్లెట్ కౌంట్స్ అనేది ఎక్కువ అవ్వడానికి కూడా ఈ పపాయ లీఫ్ జ్యూస్ అనేది చాలా సహాయపడుతూ ఉంటుందండి. రీసెంట్గా వచ్చిన రీసెర్చ్ ప్రకారం గోట్ మిల్క్ మేక పాలు తీసుకోవడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటుండాలి. మెయిన్గా పాలకూర అనేది ఎక్కువగా తీసుకోవాలండి. కూరగాయలో బీట్రూట్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎవరైతే డిహైడ్రేషన్తో బాధపడుతున్నారో వాళ్ళు నీళ్ళు అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే కోకోనట్ వాటర్ కొబ్బరి నీళ్ళు తీసుకోవడం, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం, అలాగే ఫ్రూట్స్లో అయితే ఆరెంజ్, పైనాపిల్, కివి ఇలాంటి ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తింటూ ఉండాలండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అంటే పప్పు ధాన్యాలు, ఎగ్, మీట్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వేపాకులు, తులసాకులు తీసుకోవడం వలన కూడా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుందని రీసెర్చ్ చెబుతుందండి. ఇప్పుడు మనం డెంగ్యూతో బాధపడేవారు ఎటువంటి ఆహారం తినకూడదో తెలుసుకుందాము. మెయిన్గా ఆయిల్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్, స్ప్రైట్, కోకోకోలా ఇలాంటివి ఎక్కువగా తీసుకోకూడదండి. అలాగే మసాలా ఫుడ్స్, పెప్పర్ కానివ్వండి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఇలాంటివి కూడా ఎక్కువగా తినకూడదండి. ఇవి తీసుకోవడం వలన మానవ శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థ అనేది దెబ్బతింటూ ఉంటుంది. సో డెంగ్యూతో బాధపడేవారు ఈ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోకూడదు. ఇది అండి కంప్లీట్గా డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు తీసుకోవాల్సిన తీసుకోకూడని ఆహార పదార్థాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.